हाय फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स प्रती वीडियो पूर्ति चूडंडी रेंडोदी विनंडी प्रती सचिवालय अभ्यर्थुलकु संबंधी अलागे मूडव नोटिफिकेशन कोरकु प्रिपेर अवुतुन्नटुवंटि वारु गुरिंचि प्रती विषयानी चक्कगा सेकरिंचि నేను ఎప్పటికప్పుడు కూడా మీకు అప్డేట్ ఇస్తానే ఉన్నాను। అలాగే ఈ రోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారు మీటింగ్ ని ఏర్పాటు చేసి సచివాలయాలలో ఉన్నటువంటి ఖాళీలను గుర్తించండి, సచివాలయాలకు సంబంధించి రెండవ సచివాలయ పరీక్షలు రెండో నోటిఫికేషన్ ఎవరైతే రాశారో ఇంకా ఎన్ని ఖాళీలైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయడానికి అధికారులకు ఆదేశాలను జారీ చేశారు। సో కొంతమంది అంటే ఇక్కడ నేను గతంలో కూడా నేను చెప్పాను హైదరాబాద్ లో ఉన్నటువంటి అలేఖ్యా, సో అలేఖ్యా అనబడుతున్నటువంటి ఆమె కొంతమందిని ఇప్పుడు ఇక్కడ ఇండైరెక్ట్ గా మీకు తెలియాల్సినటువంటి విషయం కూడా ఉంది। అధికారులను బెదిరించడం మరియు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాటిని నెగటివగా ప్రచారం చేయటం ఇది ఒక రకంగా వీరికి పైశాచికమైనటువంటి ఆనందం, నిరుద్యోగులకు పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు భరోసాని కల్పించకుండా మరి ఇక్కడ వారిని ఒక విధంగా చెప్పాలంటే ఆమె ఏ ఉద్యోగానికి కూడా ఎప్పుడూ ప్రయత్నం చేయలేనటువంటి వ్యక్తి, కనీసం ఉద్యోగం విలువ ఉద్యోగా అనుకున్నటువంటి ధర్మాన్ని కూడా తెలియలేనటువంటి వారు ఇక్కడ పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల పట్ల ఉండవలసినటువంటి వైఖరి విధానం మనకి చేతనైతే ఎప్పుడైనా సహాయం చేయాలి। ఓకే లిస్టులు వస్తున్నాయి, సో లిస్టులు వస్తుంటే వాటికి సంబంధించి ఎంతమంది రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు మనం చూస్తుంటే పరీక్ష రాసి ఆయా ఫలితాలను వచ్చి వెరిఫికేషన్ కూడా అయిపోయి ఎంతల ఎదురు చూస్తున్నారు, వారికి మనం కొద్దిగా భరోసా ఇవ్వాలి, మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ను తెలియపరచాలి। అంతేగాని ఇక్కడ పరీక్ష రాసినటువంటి సచివాలయ అభ్యర్థులు నీకు రాదు ఇవి ఇవ్వకూడదు ప్రభుత్వానికి అది లేదు ప్రభుత్వానికి ఇది లేదు అని ప్రభుత్వానికి వ్యతిరేకంగాను అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడడం వలన కొద్దిగా పైశాచిక ఆనందం తప్పితే ఏమీ ఉండదు। ఇప్పుడు వారు సాఫ్ట్వేర్ లాంటివన్నీ కొనసాగుతున్నారు, రేపొద్దున పూర్తి స్థాయిగా ఆలోచించమను సాఫ్ట్వేర్ ఉద్యోగం నిరంతరం ఉంటుంది అని ఏమి తెలియదు। ఎందుకంటే ఒక్కసారి దయచేసి మరి ఆమె అలేఖ్య గారు గుర్తుపెట్టుకోగలగాలి, ఈరోజు ఇంత స్పష్టంగా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా సచివాలయ మూడో నోటిఫికేషన్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారిని పట్ల కూడా ఇలా మాట్లాడడం అనేది తగినటువంటి అసలు ఆ విషయం కాదు। ఎంత కష్టపడుతున్నాం ఈరోజు అధికారులతోనూ, సో వెరిఫికేషన్ అయిపోయినటువంటి అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా వెరిఫికేషన్ అయిపోయినటువంటి అభ్యర్థులు ఒకరు కాదు ఇద్దరు కాదు, వెరిఫికేషన్ కూడా అయిపోయి ఇంకా వెరిఫికేషన్ కొరకు ఒకటే రెండు పేర్లలో ఉన్నటువంటి వారు ఉన్నారు। మేము ఎన్ని విధాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసి ఆ ఇన్ఫర్మేషన్స్ కోసం ఆ పడిగాబులు కాసి అధికారులతోనూ ఆ ఆఫీసుల చుట్టూ తిరుగుతా కూడా ఇక్కడ మనం సేకరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం। అలాంటి ఈ పరిస్థితిలో మనం కొంతమందికి సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇవ్వవలసినటువంటి పరిస్థితి తెలుసుకొని ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ ప్రతిదీ పట్టుకొస్తున్నా।